రాజన్న మన కోసం ముందుకొచ్చే ఎంకన్నో ఓహో ఎంకన్నో అరే ఎంకన్నో ఎగిరే కాంగ్రెస్ జెండ ఎంకన్న రాజన్నో మీరే మాండ దండ రాజన్న నా పేరు భువనగిరి సామి. నాకు ఈ ఇయర్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మా నాన్న గ్రామ పంచాయతీ సభ్య వర్క్ చేస్తాడు, మమ్మీ కూలి చేస్తుంది. చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూళ్ళలో చదివాను. సడన్గా ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. వచ్చింది ఫ్రీ సీట్ అయినప్పటికీ కూడా మెయింటెనెన్స్ ఖర్చులకు కొంచెం భయపడ్డాము. దాంతో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నామని పలు వార్తాపత్రికల్లో ఇచ్చాము. దీన్ని చూసి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారు, సార్ ఇక్కడ లేకున్నా కూడా వేరే దేశాల్లో ఉన్నా కూడా స్థానిక నేతలను నా దగ్గరికి పంపించి వారి ఇంటికి పిలిపించుకొని సార్ 5 ఇయర్స్ ఖర్చు అంతా సారే భరిస్తా అన్నారు. ఈరోజు 1 లక్ష రూపాయలు ఇచ్చారు. భవిష్యత్తులో నేను కూడా మంచిగా చదువుకొని పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తాను. సార్ని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఫ్యూచర్లో మంచి చేస్తాను. థ్యాంక్ యూ. ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చినప్పటికి కూడా నేను ఖర్చులు చేస్తానో ఫైనాన్షియల్గా చేస్తానో చేయలేనో అని భయపడ్డాను. అటువంటి సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు ఆర్థికంగా సహాయం చేసి 5 సంవత్సరాలు చదివిస్తా అని చెప్పారు. సార్ నమ్మకాన్ని నేను మమ్మీ అయ్యకుండా సార్ ఇచ్చేదాన్ని మంచిగా వాడుకొని భవిష్యత్తులో నేను మంచిగా ఎదిగినాక కూడా పేద ప్రజలకు సహాయం చేస్తాను. ఇటువంటి గొప్ప నాయకులు మన తెలంగాణలో ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. రావణ పుట్టబెళ్ళి ఎస్సీ ఆయన సచి చెందిన వాటి వాళ్ళ కొడుకు చల్లి ఆయన వర్ధిత కార్మికుడు నాన్న బాగా కష్టపడి చదివించి ఆయనకు ఎంబీబీఎస్ సీట్ వచ్చింది గాంధీలో. దాన్ని పేపర్ను టీవీ ఛానల్ ప్రకటన చేసి వెంకటరావు స్పందించి వేరే కాన్స్టిట్యూషన్ అయినా ఆయన స్పందించి మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది కాబట్టి ఆర్థిక సహాయం కొరకు చేస్తానని వాళ్ళ ఇంటికి పిలిపించుకొని 5 సంవత్సరాలు చదివిస్తానని వాళ్ళ మామతని చెప్పించడం జరిగింది. దీన్ని మేము వెంకటరావుకు మా కాన్స్టిట్యూషన్ తరఫున, తర్వాత మా మండల తరఫున, మా గ్రామాల తరఫున ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకు మంచి శుభనందనలు కలగాలని చెప్పాలి. సిద్దిపేట జిల్లా ఉస్మానాబాద్ మండలం పుట్లపల్లి గ్రామమైన భువనగిరి లక్ష్మణ్ వాళ్ళ కొడుకు సన్నీకి కొద్ది రోజుల క్రితమే మన హైదరాబాద్ గాంధీ మెడికల్ గాంధీ హాస్పిటల్లో ఎంబీబీఎస్ సీట్ రావడం జరిగింది. లక్ష్మణ్ సన్నీ వాళ్ళ ఫాదర్ లక్ష్మణ్ అంటే ఆయనే పుట్లపల్లి గ్రామంలో సఫాయి పని చేసుకుంటూ వాళ్ళ యొక్క పిల్లలను చదివించడం జరిగింది. ఇప్పుడు తనకు వచ్చేసి ఖర్చుల నిమిత్తం అని చెప్పేసి ఇబ్బందుల్లో ఉంటే ఇట్టి సమాచారాన్ని మన వెంకటరెడ్డి గారు మన ప్రెస్ రిపోర్టర్ రాజరెడ్డి గారితో తెలుసుకొని అరే బాబు ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకొని ఆయన పెద్ద మనసుతో అట్టి కుటుంబాన్ని ఆదుకోవడం జరిగింది. అట్టి కుటుంబానికి అతను వచ్చేసి ఇక్కడ లేకున్నా వెంకటరెడ్డి అన్న గారు ఇక్కడ లేకున్నా కూడా బయట దేశాల్లో ఉన్న వారి మామగారితో 1 లక్ష రూపాయలు ఇప్పించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు చదివిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే భువనగిరి ఎంపీ అయినా కూడా తెలంగాణలో ఏ మారుమూల ప్రాంతంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా నేనున్నా అని చెప్పేసి ముందుండి ఇలాంటి పేద విద్యార్థులను ఎంతోమంది చదివించిన గొప్ప ఘనత మన వెంకటరెడ్డి అన్నగారి. అలాగే మా ఉస్మానాబాద్ ప్రాంతం నుంచి కూడా అలాంటి పేద విద్యార్థి అయిన సన్నీకి ఎంబీబీఎస్ సీట్ వచ్చిందని చెప్పేసి పత్రికా విలేకరుల ద్వారా కానీ పత్రికా మీడియా ద్వారా తెలుసుకొని ఇట్టి సాయం అందించినందుకు ఉస్మానాబాద్ ప్రాంత ప్రజల నుంచి
ఉస్మానాబాద్ మండలం నుంచి ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయనకు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఇలాంటి పేద విద్యార్థులకు ఇంకెంతో మందికి సాయం చేయాలి అట్టి అట్టి మంచి కుటుంబాలను ఆదుకునే మంచి ఆలోచన కల్పించినందుకు వెంకటరెడ్డి అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ దేవుడు వెంకటరెడ్డి అన్న గారికి ఆయుర ఆరోగ్యాలను ఐశ్వర్యాలను కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ నమస్కారం. బంకచంద్ర ఉస్మానాబాద్ కాంగ్రెస్ పార్టీ మండలాది.